वेलकम टू जविता फूड्स एंड ब्यूटी एंडकोबरी पड़ी तो कैप्सिकम कर्री तैयारी विधाना चूदा कर्री चाला सिंपल ईजी तैयार चेसुकोवच्चु। मुंदुगा कैप्सिकम कड़गिन तर्वात गिंजलु तीसेसुकोनी रेडी चेसुकोवाली। तर्वात पच्चिमिर्ची उल्लिपाय एंडकोबरी चिप्प निम्मकाय रेडी चेसुकोवाली। इप्पुडु गिंजलु तीसेसिन कैप्सिकम नी मनकु कावाल्सिन षेप लो कट चेसुकोवाली। తర్వాత ఎండుకొబ్బరి మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి। ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు రెడీ చేసుకోవాలి। తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకుని తాలింపు దినుసులు వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు బాండిలో ఉప్పు పసుపు కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి। తర్వాత కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలిసే వరకు పైకి కిందకి కలుపుతూ 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి। క్యాప్సికమ్ లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నీరు పోయాల్సిన అవసరం లేకుండానే కూర రెడీ అయిపోతుంది। ఈ కర్రీని లో ఫ్లేమ్ లో మూత పెట్టి తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। క్యాప్సికమ్ బాగా మెత్తగా ఉడికే వరకు ఇలా లో ఫ్లేమ్ లో మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి మగ్గించుకోవాలి। అవసరం అనిపిస్తే కొన్ని నీళ్ళు పై నుంచి చల్లుకోవచ్చు। లో ఫ్లేమ్ లో ఉడికిస్తే నీళ్ళు పోయాల్సిన అవసరం లేకుండానే క్యాప్సికమ్ మెత్తగా ఉడికిపోతుంది। ఇప్పుడు క్యాప్సికమ్ బాగా ఉడికిపోయింది, సాఫ్ట్ గా అయిపోయింది। ఇప్పుడు బాండిలో రుచికి సరిపడా కారం వేసుకోవాలి। తర్వాత మిక్సీ వేసి ఉంచుకున్న కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి। అవసరమైతే ఉప్పు కూడా మరికొంచెం వేసుకోవాలి। ఇలా అన్ని వేసుకున్న తర్వాత అన్ని కలిసే వరకు బాగా కలుపుకోవాలి। ఈ కర్రీని లో ఫ్లేమ్ లో తయారు చేసుకుంటే వాటర్ పోయాల్సిన అవసరం లేకుండా చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు। తర్వాత మూత పెట్టి మరొక నిమిషం మగ్గించుకోవాలి। తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చివరగా నిమ్మరసం పిండుకొని బాగా కలుపుకోవాలి। కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు। ఇప్పుడు ఎంత రుచిగా ఉండే కొబ్బరి పొడితో క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది। ఇప్పుడు కర్రీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి। మరిన్ని రెసిపీల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।